హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి గద్యఖండులోని 11th లెసన్ తీసరి కసంకే శిల్పకార శైలేంద్ర అనేటువంటి లెసన్లోని పార్ట్ 3 వీడియో గురించి చూస్తున్నాము. దీని యొక్క లేఖకు ఎవరు అనంటే ప్రహ్లాద్ అగర్వాల్. ప్రీవియస్ వీడియోలో మనము ఈ తీసరి కసం కే శిల్పకార్, దీని యొక్క నిర్మాత శైలేంద్ర అని చెప్పేసి, అదేవిధంగా ఇందులో రాజ్ కపూర్, వహీదా రహమాన్ యాక్ట్ చేశారని చెప్పేసి, దీని యొక్క మ్యూజిక్ డైరెక్టరు జయశంకర్ కిషన్ అని చెప్పేసి, అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టాలు పడ్డారని చెప్పేసి, బయర్స్ ఎవరు రాలేదు, అదేవిధంగా అతి కష్టం మీద దీని సినిమాని రిలీజ్ చేశారు. తర్వాత ఇది ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు వెళ్ళింది అనేటువంటిది కూడా తెలియలేదని చెప్పేసి చెప్పాము. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్లో శైలేంద్ర గారు శ్రీ 420 అనేటువంటి మూవీలో ఒక లైన్ అందులో రాస్తే, రాతే దసోం దిశాంశిక హింగి అప్ని కహానియా అనేటువంటి లైన్ మీద జయశంకర్ కిషన్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్జెక్షన్ చెప్తే దాన్ని యాస్టీస్గా ఉంచాలి అని చెప్పేసి శైలేంద్ర చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ సాంగ్ అనేటువంటిది బాగా హిట్ అయిపోయింది అని చెప్పేసి, శైలేంద్ర యొక్క పాటలు, అదేవిధంగా శైలేంద్ర యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది అని చెప్పేసి, శైలేంద్ర తన యొక్క జీవితంలో ఉండే శైలేంద్ర యొక్క పాటలు అనేటువంటిది ఒక శాంతమైనటువంటి నదీ ప్రవాహంలాగా, అదేవిధంగా సముద్రం వంటి లోతు కలిగినటువంటివి అని చెప్పేసి, అంతేకాకుండా అతను జీవితంలో కూడా ఇలాంటి ప్రత్యేకతనే చూపించారు, ఇది తన జీవితంలోని ప్రత్యేకత అని చెప్పేసి, తన చిత్రాల్లో కూడా ఇలాంటి ప్రత్యేకతనే చూపించి నిరూపించారు అని చెప్పేసి ఇంతవరకు చెప్పుకున్నాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, థర్డ్ పార్ట్ 3 వీడియోలో తీసరి కసమ్ యది ఏక్ మాత్ర నహీ తో చంద్ ఉన్ ఫిల్మోన్ మే సే హై జిన్హోనే సాహిత్య రచనా కే సాత్ శత్ ప్రతిశత్ న్యాయ్ కియా హో. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, తీసరి కసమ్ యది ఏక్ మాత్ర నహీ తో చంద్, చంద్ కా అర్థం యహ కుచ్, కుచ్ ఫిల్మో మే సే హై జిన్హోనే సాహిత్య రచనా కే సాత్ శత్ ప్రతిశత్, శత్ ప్రతిశత్ అంటే 100% న్యాయం చేసినటువంటి, సాహిత్య సృజనకు 100% న్యాయం చేసినటువంటి అతి కొద్ది సినిమాలలో తీసరి కసం కూడా ఒకటి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శైలేంద్రనే రాజ్ కపూర్ జైసే స్టార్ కో హీరామన్ బనా దియా తా, హీరామన్ పర్ రాజ్ కపూర్ హావీ నహీ హోసకా. ఇక మూవీ గురించి చెప్తున్నా చూడండి, శైలేంద్ర ఈ సినిమాలో, తీసరి కసం అనేటువంటి సినిమాలో రాజ్ కపూర్ లాంటి ఒక గొప్ప నటుడిని, ఒక గొప్ప స్టార్ని హీరామన్ బనా దియా తా. హీరామన్ అంటే ఒక సాధారణమైనటువంటి చిన్న మనిషి, పల్లెటూరి మనిషిగా ఈ హీరామన్ను చూపించడం జరిగింది. హీరామన్ పర్ రాజ్ కపూర్ హావీ నహీ హోసక, రాజ్ కపూర్ కూడా హీరామన్ పాత్రలో బాగా నటించాడు. ఆ రాజ్ కపూర్ డామినేట్ చేయలేకపోయాడు ఆ యొక్క పాత్రను, ఆ హీరామన్ క్యారెక్టర్ అనేటువంటిది రాజ్ కపూర్ను డామినేట్ చేసేసింది. ఓన్లీ అక్కడ క్యారెక్టర్ మాత్రమే కనిపించింది, రాజ్ కపూర్ అనేటువంటిది ఆ సినిమాలో కనిపించలేదు. అతను చేసినటువంటి ఆ క్యారెక్టర్లో అంత జీవించారు అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఔర్ చీంటికి సస్తీ సాడీమే లిపటి హీరాబాయిని వహీదా రహమాన్కి ప్రసిద్ధ ఉంచాయ్యంకో బహుత్ పీచే చోడ్ దియాత. రాజ్ కపూర్ ఒక సాధారణమైన హీరామన్గా పాత్రలో నటిస్తే, హీరాబాయి ఈ క్యారెక్టర్లో వహీదా రహమాను సస్తీ సాడీమే, సస్తీ అంటే చీప్గా ఉండేటువంటి ఒక కాటన్ శారీని ధరించి తన యొక్క ఇమేజ్ను మొత్తం కూడా పక్కన పెట్టేసి ఆ యొక్క పాత్రలో ఈమె కూడా జీవించింది. ఎవరు? హీరాబాయి క్యారెక్టర్లో వహీదా రహమాన్. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది అనంటే, ఈ తీసరి కసం అనేటువంటి మూవీలో రాజ్ కపూర్ వచ్చేసి హీరామన్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు, అదేవిధంగా వహీదా రహమాన్ వచ్చేసి హీరాబాయి, ఈ రెండు కూడా క్యారెక్టర్స్గా వీళ్ళు వాళ్ళ యొక్క ఇమేజ్ని పక్కన పెట్టి ఆ క్యారెక్టర్లో జీవించారు అని చెప్పేసి చెప్తున్నారు. కజరీ నదీకే కినారే ఉకడూ బయటే హీరామన్ జబ్ గీత్ గాతే హుయే హీరాబాయి సే పూచ్తా హై మన్ సమజ్తీ హై నా ఆప్ తబ హీరాబాయి జుబాన్ సే నహీ ఆంకోన్ సే బోల్తీ హై దునియాభర్ కే శబ్ద
उसको अभिव्यक्ति नहीं दे सकते చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఆ క్యారెక్టర్లో జీవిస్తే వాళ్ళిద్దరూ ఆ సినిమాలో ఏం చేశారంటే కజరీ నది ఒడ్డున ఒకడు బయటే, అంటే ఒకడు అంటే ఏంటి, గుటను చతికిలబడి కూర్చున్నటువంటి హీరామన్ పాడుతూ ఉన్నాడు, పాట పాడుతూ ఉన్నాడు, మన్ సమస్తా అయినా ఆప్, నీకు మనసు అర్థమైందా, నా మనసు అర్థమైంది కదా అని చెప్పేసి హీరామన్ హీరాబాయితో పాడుతూ ఉన్నప్పుడు, ప్రశ్నిస్తూ పాడుతూ ఉన్నప్పుడు, హీరాబాయి జుబాన్సే నహి, హీరాబాయి మాటలతో కాకుండా ఆంకోన్సే బోల్తీ హే, అంటే అంత ఇదిగా కళ్ళతో యాక్ట్ చేసి చెప్తుంది, దునియాభర్కే శబ్ద ఉస్ భాషకో అభివ్యక్తి నహి దే సక్తే, అంటే ఆ కంటి ద్వారా ఆమె వ్యక్తమైనటువంటి ఆ భావ పదాలను, అంటే ఆమె కళ్ళతో మాట్లాడింది అక్కడ భావాలను ఎక్స్ప్రెస్ చేసింది, దానిని ప్రపంచంలో ఏ భాష కూడా చెప్పలేదు, అంత ఇదిగా కళ్ళతోనే ఆమె అక్కడ పలికించింది అని చెప్పేసి చెప్తున్నారు భావాన్ని. ఏసీహి సూక్ష్మతా వంశే స్పందితతి తీసరి కసం, ఇలాంటి సూక్ష్మత ఎన్నో సున్నిత భావాలతో తెరగెక్కినటువంటి చిత్రము ఈ యొక్క తీసరి కసం. అప్ని మస్తీమే డూబ్కర్ జూమ్తే గాతే గాడివాన్ చల్త ముసాఫిర్ మోహ్లియారే పింజడే వాలి మునియా. చూడండి ఇక్కడ ఏంటని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఎన్నో సున్నితమైనటువంటి అంశాలు ఈ యొక్క తీసరి కసం మూవీలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా హీరాబాయి ఆనందంలో ఈ బండి నడుపుతూ, గాడివాన్, గాడివాన్ అంటే ఏంటి, ఆయన ఎద్దుల బండి అనేటువంటిది నడుపుతూ ఉన్నారు, అతను ఆనందంగా పాటను పాడుతూ బండి నడుపుకుంటూ ఉన్నాడు. అప్పుడు మస్తీమే డూబ్కర్, అతను ఎంతో సంతోషంలో ఆనందంలో బండి నడుపుతున్నాడు. ఏమని చెప్పేసి, చలత ముసాఫిర్ మోహులియారే పింజలే వాలి మునియా అనే పాటను బండి నడిపేటువంటి హీరమణ ఆనందంలో డ్యాన్స్ చేస్తూ ఊగుతూ పాడుతూ ఉన్నాడు. టప్పర్ గాడి మే హీరాబాయికో జాతే హుయే దేఖకర్ ఉన్కే పీచే దౌడతే గాతే బచ్చో కా హుజూమ్ లాలీ లాలీ డోలియా మే లాలీ రే దునియా ఏక్ నౌటంకీ కి బాయి మే అపనాపన్ కోజ్ లేనే వాలా సరళ హృదయ గాడివాన్ అభావం కి జిందగీ జీతే లోగోం కే సపనీలే కహ కహే. చూడండి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా, ఈ పారాగ్రాఫ్ అంతా ఏం చెప్తుంది అని అంటే, వీళ్ళిద్దరూ కూడా ఒక దగ్గర ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆ టప్పర్ గాడి అంటే బుల్లక్ కార్ట్కి పైన ఒక గూడులాగా ఉండేటువంటి ఆ బండి, ఎద్దుల బండి ఏదైతే ఉందో ఆ బండిలో హీరామన్ అంటే రాజ్ కపూర్ ఎద్దుల బండిని నడుపుతూ ఉంటారు. అదేవిధంగా వహీదా రహమాన్ ఆ బండిలో కూర్చుని ఉంటుంది. సో ఈయన ఆ బండిని నడుపుతూ పాటలు పాడుకుంటూ వీళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ హీరాబాయి అంటే ఆ సినిమాలో ఉండేటువంటి ఆ హీరోయిన్ వహీదా రహమాన్ని చూసి పిల్లల గుంపు, చూడండి హీరాబాయికో జాతి ఉంటే పీచే దౌడితే కాదు బచ్చోం కా హుజూమ్, హుజూమ్ కా అర్థే భీడ్, క్రౌడ్, ఆ పిల్లల గుంపు పాట పాడుకుంటూ ఆ బండి వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఏమని చెప్పి పాడుతున్నారు, లాలీ లాలీ డోలీ మే లాలీ రే దుల్హనియా, అందులో పెళ్లి కూతురు ఉంది ఆ యొక్క బండిలో అని చెప్పేసి పిల్లలు ఆ పాట పాడుతూ ఆ బండి వెనకాల పరిగెడుతూ ఉన్నారు. ఈ బండి ఎవరు నడుపుతున్నారు అని అంటే రాజ్ కపూర్ నడుపుతూ ఉన్నారు. ఇలా రాజ్ కపూర్ ఈ బండిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బండిలో వహీదా రహమాన్ కూడా కూర్చొని ఉంది. సో ఈ రాజ్ కపూర్ కలలు కంటూ ఉన్నారు. ఏమని చెప్పేసి, ఈ యొక్క వహీదా రహమాన్ ని పెళ్లి కూతురు అని చెప్పేసి పిల్లలు పాడుతున్నారు కాబట్టి ఆమె పెళ్లి కూతురు, ఈ రాజ్ కపూర్ తనను తాను ఒక పెళ్లి కొడుకుగా ఊహించుకుంటూ ఉన్నారు. ఇలా జీవితంలో పాపం ఆయన ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తిన్నారు. అలాంటి సున్నితమైనటువంటి భావోద్వేగాలన్నీ కూడా ఉన్నటువంటి సినిమా యొక్క తీసరి కసం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఎద్దుల బండిలో వీళ్ళిద్దరు వెళ్తూ ఉన్నారు, పిల్లలు వెనకాల పడి పాడుతూ ఉన్నారు, ఆ పెళ్లి కూతురు ఉందని చెప్పేసి. అయితే మన యొక్క హీరో రాజ్ కపూర్ ఆ ఎద్దుల బండి నడుపుకుంటూ తనే ఆ పెళ్లి కొడుకుగా ఆమె పెళ్లి కూతురుగా ఊహించుకుంటూ వెళ్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, హమారి ఫిల్మ్ కి సబ్సే బడి కమ్జోరీ హోతీ హే లోక్ తత్వ కా అభావ్ వే జిందగీ సే దూర్ హోతీ హే. ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొన్ని మూవీస్ గురించి చెప్తున్నారు. హమారి ఫిల్మోం కి సబ్సే బడి కమ్జోరీ వీక్నెస్, మన బలహీనత ఏంటి అని అంటే సినిమాలలో జానపద అంశాలు లేకపోవడం అనేటువంటిది మన యొక్క సినిమాల యొక్క పెద్ద బలహీనత అని చెప్పేసి చెప్తున్నారు. వీ జిందగీ సే దూర్ హోతీ హే,
జానపద గీతాలు అనేటువంటి ప్రజల జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి, కానీ ఇవి ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇవి పెట్టకపోతే సినిమా అనేటువంటిది సరిగా ఉండదు అనేటువంటి చెప్తున్నారు. యది త్రాసాద్ స్థితి యొక్క చిత్రాంకన్ హోతా హై తో ఉన్హే గ్లోరిఫై కియా జాతా హై, దుఃఖ ఐసా వీభత్స రూప్ ప్రస్తుత హోతా హై జో దర్శకోం కా భావనాత్మక్ శోషన్ కర్ సకే, ఔర్ తీసరి కసం కి యహ్ ఖాస్ బాత్ తీ కి వహ్ దుఃఖ్ కో భీ సహజ్ స్థితి మే జీవన్ సాపేక్ష ప్రస్తుత్ కర్తీ హై. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ ఏంటంటే, ఇది సినిమాస్ గురించి చెప్తూ ఉన్నారు. ఇది జనరల్గా చెప్పినటువంటి విషయము. మన తీసేటువంటి, మనం చూసేటువంటి సినిమాలు, వాళ్ళు తీసేటువంటి సినిమాలలో ఈ ఫోక్ ఎలిమెంట్స్ అనేటువంటివి లేకుండా ఉన్నాయని చెప్పేసి, ఈ ఫోక్ ఎలిమెంట్స్ ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండేటువంటి సినిమాలు, సినిమాలు మామూలు జీవితానికి దూరంగా ఉంటాయి. సినిమాలు అనేటువంటివి అవి కేవలము ఒక ఇమాజిన్తో తీసినటువంటివి, జీవితానికి సంబంధించినటువంటివి కాదు. వాటిలో రియాలిటీ అనేటువంటిది కనిపించదు, వాటిలో వాస్తవికత అనేటువంటిది కనిపించదు. కొన్ని సందర్భాలలో త్రాసద్ స్థితి యొక్క చిత్రాంకన హోతా హై, త్రాసద్ స్థితి కార్థే, కొన్ని ఏమంటారు విషాదానికి సంబంధించినటువంటి సినిమాలను, దుఃఖానికి సంబంధించిన సినిమాలను చిత్రాంకన హోతా హై అంటే వాళ్ళు కనుక తెరకెక్కిస్తే, తీస్తే అవి గ్లోరిఫై కియా జాతా హై, వాళ్ళు దాన్ని మరీ ఎగ్జాగరేషన్ చేసి అతిశయోక్తిగా కనిపిస్తాయి. తీసరి కసం అనేటువంటిది అలాంటి మూవీ కాదు. దీనిలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు తీసినటువంటి తీసరి కసంలో దేన్ని కూడా ఎక్స్ట్రా అనేటువంటిది యాడ్ చేయలేదు. అందులో ఉండేటువంటి దుఃఖమైనా సరే, బాధ అయినా సరే, సంతోషమైనా సరే, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా సమపాళ్లలో తెరకెక్కించారు. ఎలాంటి అతిశయోక్తి రూపంలో తెరకెక్కించకుండా చాలా సహజంగా జీవితంలోని వాస్తవ పరిస్థితులను మేళవిస్తూ ఇందులో ఈ సినిమా అనేటువంటిది చూపించారు అని చేసి చెప్తున్నారు. అంటే తీసరి కసం మూవీకి మిగతా సినిమాలకు కంపేర్ చేసి చెప్తున్నారు. తీసరి కసంలో ఉండాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా సహజంగా జీవితంలోని వాస్తవ పరిస్థితుల్ని చూపించారు. మిగతా సినిమాలలో అలా ఉండదు. మిగతా సినిమాల్లో ఏంటి అంటే అవసరమైనటువంటి దానికంటే కూడా చాలా అతిశయోక్తిగా తీస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే నెక్స్ట్ చూడండి, మైనే శైలేంద్రకో గీతకార్ నహి కవి కహా హై, వే సినిమాకి చకా చౌంద్ కే బీచ్ రహతే హుయే యశ్ ఔర్ ధన్ లిప్సాసే కోసోం దూర్తే. చూడండి, శైలేంద్ర ఒక గీత రచయిత అని నేను అనను, ఆయన ఒక కవి అని చెప్పేసి చెప్తున్నారు. ఓన్లీ ఆయన పాటలు రాసేటువంటి ఆయనే కాదు, అతను ఒక కవి. శైలేంద్ర సినిమాకి చకాచౌంద్ కే బీచ్ రహతే హుయే బి, అంటే శైలేంద్ర ఈ చకాచౌంద్ అంటే ఈ యొక్క గ్లామర్ ఇండస్ట్రీ అయినటువంటి వీళ్ళ మధ్య జీవిస్తున్నప్పటికీ కూడా ఆయనకి డబ్బు మీద ఆకాంక్ష కానీ, పేరు సంపాదించాలని కాదు, పేరు ప్రఖ్యాతులు పొందాలని అనేటువంటి కోరిక, లిప్సా వ్యామోహానికి చాలా మైళ్ళ దూరంలో ఉండేవాడు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా శైలేంద్ర ఉన్నారు. శైలేంద్ర ఎప్పుడు కూడా తను ఏదైతే నిజమని నమ్ముతారో దాన్ని మాత్రమే సినిమాగా పాటల రూపంలో రాశారు, ఆ సినిమా కూడా తీశారు. ఆయన తీసింది ఒకే ఒక సినిమా, తీసరి కసం, ఇది ఒకటే. అయినప్పటికీ కూడా ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా డబ్బు మీద ఆకాంక్ష కానీ, పేరు ప్రఖ్యాతలు రావాలి అని చెప్పేసి ఆయన కోరుకోలేదు. అలాంటి వారికి ఆయన దూరంగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. జో బాత్ ఉన్కి జిందగీ మే థీ వహీ ఉన్కి గీతం మే బీ థీ, ఆయన తన జీవితంలో ఏదైతే ఉందో దాన్నే పాటల్లో రాయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్కే గీతం మే సిర్ఫ్ కరుణా నహి జూజ్నా కా సంకేత్ భీ తా ఔర్ వహ ప్రక్రియా భీ మౌజూద్ థీ జిస్కే తహత్ అప్నీ మంజిల్ తక్ పహుంచా జాతా హై, యదా ఆద్మీ కో పరాజిత్ నహీ కర్తీ ఉసే ఆగే బడనే కా సందేశ్ దేతీ హై. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శైలేంద్ర డబ్బుకి పేరు ప్రఖ్యాతలకి దూరంగా ఉన్నారని చెప్పేసి, తన నిజ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆయన పాటల రూపంలో రాయడం జరిగింది అని చెప్పేసి, ఆయన కేవలము పాటలు మాత్రమే కాదు, కేవలం దుఃఖాలు కష్టాలనే పాటలుగా రూపంలో రాయలేదు. ఆ కష్టాల నుండి ఏ విధంగా పోరాడాలి, వాటిని ఏ విధంగా గట్టెక్కాలి అనేటువంటి వాటిని సంబంధించి కూడా ఆయన రాయడం జరిగింది.
అందులో మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎన్నో సూచనలు కూడా చేయడం జరిగింది. యదా ఆద్మీకో పరాజిత్ నహీ కర్తే ఆ ఉన్సే ఆగే బడనే కా సందేశ్ దేతీ హై, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవాలి, అదేవిధంగా బాధలు కష్టాలు మనిషిని ఓడించవు, ఎల్లప్పుడూ ముందుకు సాగాలనేటువంటి సందేశాన్ని కూడా తన పాటల రూపంలో ఇవ్వడం జరిగింది. యదా బాధ అనేటువంటిది మనిషిని ఎప్పుడూ ఓడిపోని, పరాజిత్ నహీ కర్తి ఓడించవు, అతను ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి మెసేజ్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాము. శైలేంద్ర అనే తీసరి కసంకు అపని భావ ప్రవణతకే సర్వశ్రేష్ఠ తద్య ప్రధాన కియా, ముఖేష్ కి ఆవాజ్ శైలేంద్రమే కా యహ గీత్ తో అద్వితీయ బన్ గయా హై, సజ్నవా బైరీ హో గయే హమారా చిటియా హో తో హర్ కోయి బాంచై భాగ్ నవాంచై కోయి. చూడండి ఇక్కడ ఏంటంటే, శైలేంద్రనే తీసరి కసంకు అపని భావ ప్రవణత కా సర్వశ్రేష్ఠ తద్య ప్రధాన కియా హై, శైలేంద్ర తీసరి కసంలో భావోద్వేగాలను ఎక్కువగా చూపించడం జరిగింది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఎమోషన్స్కి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ఈ సినిమాలో చూపించడం జరిగింది. సజ్నవా హోగయే హమారా చిటియా, శైలేంద్ర రాసినటువంటి ఈ పాట గాయకుడు సింగర్ ముఖేష్ స్వరంలో, ముఖేష్ యొక్క వాయిస్లో చాలా అద్భుతంగా నిలిచింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఈ మూవీలో తీసరి కసం అనేటువంటి మూవీలో సాంగ్ అండి. ఇది ఈ సాంగ్ని ఎవరు పాడారు అని అంటే ముఖేష్ పాడటం జరిగింది. ఇది ఎవరు రాశారు అని అంటే శైలేంద్ర రాశారు. అభినయకే దృష్టికోణసే తీసరి కసం రాజ్ కపూర్ కి జిందగీకి సబ్సే హసీన్ ఫిల్మ్ హై, అభినయకే దృష్టికోణసే ఒక యాక్టింగ్ పరంగా కనుక చూస్తే, నటనా పరంగా చూస్తే రాజ్ కపూర్ తన జీవితంలో నటించిన సినిమాలన్నింటిలో కూడా తీసరి కసం హసీన్ ఫిల్మ్ హై, ఖూబ్ సూరత్ ఫిల్మ్ హై, చాలా అందమైనటువంటి సినిమా, ఇందులో బెస్ట్ యాక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది రాజ్ కపూర్ అని చెప్పేసి చెప్తున్నారు. రాజ్ కపూర్ జిన్హే సమీక్షక్ ఔర్ కళామర్మగ్న ఆంకోంసే బాత్ కర్నే వాలా కళాకార్ మాన్తే హై, తీసరి కసం మే మాసూమియత్ కే చర్మోత్కృష్ట్ కో చూతే హై. అంటే ఏంటి అని అంటే, కొంతమంది సినిమాలను క్రిటిక్స్ ఉంటారు, విమర్శకులు ఉంటారు, అదేవిధంగా వాటిని జాగ్రత్తగా రివ్యూ ఇచ్చేటువంటి వాళ్ళు. ఈ యొక్క రాజ్ కపూర్ జిన్హే సమీక్షక్ కళను, ఆయన చేసినటువంటి యాక్టింగ్ని పరిశీలించి మెచ్చుకునేవారు రాజ్ కపూర్ని కళ్ళతో మాట్లాడే కళాకారుడిగా భావించారు, ఆయన కళ్ళతోనే యాక్ట్ చేయగలరు అని చెప్పేసి ఆయనకు మంచి ఏమంటారు ఈ మూవీ ద్వారా మంచి పేరు అనేటువంటిది రావడం జరిగింది. అలాంటి భావాలను చూపించే రాజ్ కపూర్ తీసరి కసం మూవీలో మాసూమియత్ అంటే ఒక అమాయకపు పాత్రకు ఇందులో ప్రాణం పోశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చర్మోత్కృష్టుకో చూతే హే, నిజంగా అందులో ఆ పాత్రలో ఇమిడిపోయి ఆ పాత్రలో ఆ పల్లెటూరు వ్యక్తి యొక్క పాత్రలో అమాయకపు పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పేసి చెప్పచ్చు. అభినేత రాజ్ కపూర్ జితనీ తాకత్ కే సాత్ తీసరి కసం మే మౌజూద్ హే ఉత్నా జాగ్తే రహూ మే బి నహీ హే. ఈ యొక్క యాక్టర్ రాజ్ కపూర్, అభినేత రాజ్ కపూర్ జితనా తాకత్ కే సాత్ ఎంత స్ట్రాంగ్గా నటించారు అని అంటే, ఎంత బాగా యాక్ట్ చేశారు అంటే, తీసరి కసంలో నటించినంతగా రాజ్ కపూర్ జాగ్తే రహేలో నటించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక మూవీ జాగ్తే రహేలో దానికంటే కూడా తీసరి కసంలో బాగా చేశారు. జాగ్తే రహమే రాజ్ కపూర్ కే అభినయ్ కో బహుత్ సరాహా గయా థా లేకిన్ తీసరి కసం వహ ఫిల్మ్ హై జిస్మే రాజ్ కపూర్ అభినయ్ నహీ కర్తా వహ హీరా మన్ కే సాత్ ఏకాకార్ హో గయా హై. రాజ్ కపూర్ ఈ యొక్క జాగ్తే రహే సినిమాలో రాజ్ కపూర్ నటన బాగా నటించారని చెప్పేసి ప్రశంసలు వచ్చింది, కానీ తీసరి కసం సినిమాలో రాజ్ కపూర్ హీరామన్ పాత్రలో జీవించాడు, తీసరి కసంలో నటించలేదు రాజ్ కపూర్, హీరామన్ కే సాత్ ఏకాకార్ హో గయా హై, తీసరి కసం మూవీలో ఆయన నా పాత్రలో లీనమైపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఖాలిస్ దేహాతి బుచ్ గాడివాన్ జు సిర్ఫ్ దిల్కి జుబాన్ సమస్తా హై దిమాగ్ కి నహీ. ఇందులో ఖాలిస్ దేహాతి బుచ్ గాడివాన్ అంటే ఏంటి అని అంటే, ఒక గ్రామంలో నివసించేటువంటి ఒక రస్టిక్ పర్సన్, పల్లె పక్కా పల్లెటూరి బైతు అంటారు, అలాంటి ఒక వ్యక్తి
గ్రామంలో నివసించేటువంటి ఒక ఎద్దుల బండిని తోలేటువంటి ఒక వ్యక్తి సిర్ఫ్ దిల్ కి జుబాన్ సమస్తా హే, అతడికి ప్రేమ తప్ప మరి ఏమీ తెలియదు. కేవలము హృదయం అనేటువంటిది, అతని నోటి మీద ఏదొస్తే అది మాట్లాడతారు, హృదయంలో నుంచి ఏదొస్తే అది మాట్లాడతారు. దిమాక్కి నహి, అతను ఇంకా ప్రేమ మాత్రమే తెలుసు, అతనికి వేరే భాష అనేటువంటిది ఏదీ లేదు. జిస్కే లియే మొహబ్బత్ కే సివా కిసీ దూసరీ చీజ్ కా కోయి అర్థ నహీ హే, అతడికి ప్రేమ తప్ప మొహబ్బత్ ఏమైనా, అందరినీ ప్రేమించడం మాత్రం తెలుసు, అందరితో మంచిగా ఉండటం మాత్రమే తెలుసు, అలాంటి అమాయక వ్యక్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో నటించారు. బహుత్ బడీ బాత్ యహ్ హై కి తీసరీ కసం రాజ్ కపూర్ కే అభినయ జీవన్ కా వహ్ ముకామ్ హై జబ్ వహ్ ఏషియా కే సబ్సే బడే షోమెన్ కే రూప్ మే స్థాపిత్ హో చుకే థే. ఇంకొకటి మనము ఈ సినిమాలో అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, రాజ్ కపూర్ తన నటనా జీవితంలో ఏషియాలోనే గొప్ప షోమెన్గా తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి అంటే ఆ టైంలో అతను ఎంతో మంచి స్టేజ్లో ఉన్నటువంటి, సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. రాజ్ కపూర్ అనేటువంటిది పెద్ద హీరో అనేటువంటి పేరున్నటువంటి టైంలో, ఏషియాలోనే గొప్ప హీరోగా పేరున్నటువంటి టైంలో ఆయన ఇలాంటి మూవీ చేసి చేయడం అనేటువంటిది గొప్ప సాహసం అని చెప్పేసి చెప్పుకోవాలి. అలాంటి టైంలో అతని సినీ కెరీర్లో తీసరి కసం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఉన్కా అపనా వ్యక్తిత్వ ఏక కింవదంతి బంచు కాత, తీసరి కసం రాజ్ కపూర్కి ఒక లెజెండ్గా మార్చడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. లేకిన్ తీసరి కసం మే వహ మహిమామయ వ్యక్తిత్వ పూరీ తర హీరామన్ కి ఆత్మామే ఉత్తర్ గయా హై, అతని సినీ కెరీర్లో తీసరి కసం అనేటువంటిది తన యొక్క నటనకు ఒక స్టేజ్గా వేదికగా మారింది అని చెప్పేసి చెప్తున్నాం. తీసరి కసంలో రాజ్ కపూర్ తన యొక్క మహిమాన్వితమైనటువంటి వ్యక్తిత్వాన్ని హీరామన్ ఆత్మలో పూర్తిగా ప్రవేశించాడు. హీరామన్ క్యారెక్టర్లోకి అంటే దాని యొక్క ఆత్మలోకి ఆయన పూర్తిగా ప్రవేశించి ఈ యొక్క సినిమా అనేటువంటిది సినిమాలో నటించడం జరిగింది. వహ కహీ హీరామన్ కా అభినయ నహీ కర్తా అపితు ఖుద్ హీరామన్ మే డల్ గయా హై, ఆయన ఎక్కడా కూడా హీరామన్ లాగా నటించలేదు, హీరామన్ పాత్రలోకి డల్ గయా హై, ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, హీరామన్ గా మారిపోయాడు. హీరాబాయికి ఫెను గిలాసి బోలీ పర్ రీస్తా హువా ఉన్కి మనువా నటువా జైసి బోలీ సూరత్ పర్, మనువా నటువా జైసి బోలీ సూరత్ పర్ న్యోచావర్ హోతా వా ఔర్ హీరాబాయికి తనిక్ సి ఉపేక్ష పర్ ఉన్కి అపనే అస్తిత్వ సే జూజ్తా హువా సచ్చా హీరామన్ బన్ గయా హై. చూడండి ఇక్కడ ఏంటంటే, హీరాబాయి యొక్క ఫెను గిలాసి మాండలికంతో, ఫెను గిలాసి అనేటువంటి మాండలికం, ఒక స్లాంగ్ ఏదైతే ఉందో ఆ ఫెను గిలాసి అనేటువంటి మాండలికంతో రీస్తా హువా ఉస్కి మనువా నటువా, అంటే ఆ యొక్క మనువా నటువా అంటే పాట మరియు ఆట, ఈ హీరాబాయి యొక్క ఆట పాట అనేటువంటిది రెండింటినీ చూసి ఆమెలో ప్రేమలో పడి ఆమెతో ఆమె పట్ల ఆకర్షితుడై ప్రేమలో పడి ఆమె నటనకు, ఆమె యొక్క నాట్యానికి, ఆమె యొక్క మాటలకు, అమాయక ముఖంపై ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. బోలీ సూరత్ పర్ ఇవన్నీ చూసి ఆమెను పూర్తిగా మళ్ళీ న్యోచావర్ హోతా హువా ఆమెను త్యాగం చేయడానికి సిద్ధపడిపోతాడు. హీరాబాయికి ఏమాత్రం కోపం వచ్చినా తనను తాను నిందించుకునేటువంటి నిజమైనటువంటి హీరామన్ ఈస్ అయ్యాడు. ఒకవేళ ఆ సినిమాలో హీరాబాయి వహీదర్ రహమాన్ కోపడినా కూడా, ఇతని సినిమాలో కోపం వచ్చినా కూడా తన్ను తానే నిందించుకునేటువంటి, త్యాగం చేయగలిగినటువంటి క్యారెక్టర్లో అతను ఇమిడిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాము. తీసరి కసంకి పట్కత మూల్ కహానీకి లేఖక్ ఫణీశ్వర్నాథ్ రేణునే స్వయం తయారు కీతి, కహానిక రేషా రేషా ఉస్కి చోటీ చోటీ సే బారీకియా ఫిల్మ్ మే పూరీ తరహ ఉతరాయి హై. తీసరి కసం యొక్క పట్కథ, దీని యొక్క మూల కథ స్క్రిప్ట్ ఏదైతే ఉందో కథ రచయిత ఫణీశ్వర్నాథ్ రేణు స్వయంగా సిద్ధం చేసుకున్నారు. ఈ తీసరి కసం అనేటువంటిది స్టోరీ వచ్చేసి ఫణీశ్వర్నాథ్ రేణు రాసినటువంటి రచన. అయితే ఈ కథలోని ప్రతి చిన్న చిన్న రేషా రేషా ఉస్కి చోటీ చోటీ బారీకియా ఫిల్మ్ మే పూరీ తరహ ఉతరాయి హై కథలోని చిన్న చిన్న అంశాలన్నీ కూడా, సున్నితమైనటువంటి అంశాలన్నీ కూడా సినిమాలో పూర్తిగా కనిపిస్తాయి.
సో ఇది తీసరి కసం అనేటువంటి మూవీకి సంబంధించినటువంటిది. ఏంటంటే ఈ తీసరి కసం అనేటువంటి మూవీ నిర్మాత శైలేంద్ర అని చెప్పేసి చెప్తున్నాము. ఈ తీసరి కసం అనేటువంటిది ఈ నిర్మాతల యొక్క జీవితము సినిమాల మీద రాయబడినటువంటి ఈ స్టోరీ అని చెప్పేసి, ఈ పాఠంలో రచయిత తీసరి కసం శైలేంద్ర గురించి, ఆయన తీసిన సినిమా గురించి చెప్పడం జరిగింది. శైలేంద్ర యొక్క ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అని చెప్పేసి ఇది చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ తీసరి కసం 1966లో రిలీజ్ అయిందని చెప్పేసి, తీసరి కసం మూవీలో రాజ్ కపూర్ వహీదా రహమాన్ నటించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సినిమాకు రాష్ట్రపతి అవార్డు, అదేవిధంగా బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డు, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు కూడా లభించాయి అని చెప్పేసి. ఈ సినిమా యొక్క మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ జైకిషన్ అనేటువంటిది. సినిమా సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి అని చెప్పేసి. ఈ సినిమా సామాన్యులకు ఈ సినిమాలో ఉండేటువంటి సున్నితమైనటువంటి అంశాలు అర్థం కాకపోవడం వల్ల దీనికి ఎక్కువగా ప్రచారం అనేటువంటిది జరగలేదు. సినిమా ఫ్లాప్ అయింది. అయినా సరే ఈ సినిమా అవాస్తవికత అసత్య రూపాలకు తావు లేకుండా ఈ సినిమాను శైలేంద్ర తీశారని చెప్పేసి, రాజ్ కపూర్ ఈ సినిమాలో హీరామన్ పాత్రలో హీరాబాయిగా వహీద రహమాన్ ఈ సినిమాలో అద్భుతమైనటువంటి నటన అనేటువంటిది ప్రదర్శించారని చెప్పేసి. ముఖ్యంగా ఈ సినిమా భారతీయ గ్రామీణ జీవితాన్ని, వారి ఏ విధంగా ఉంటారనేటువంటి విషయాన్ని ఇందులో చూపించడం జరిగింది. సో స్టూడెంట్స్, ఈ తీసరి కసం అనేటువంటి మూవీని 3 పార్ట్స్గా వీడియోస్ చేయడం జరిగింది. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వీటిని ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ధన్యవాదాలు సభీకు.